హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో నేను చూపించిపోయేది ఏంటంటే, తాటికాయల నుండి ఈజీగా పల్ప్ను ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ తీసి చూపించిపోతున్నాను. దీనికోసం నేను బాగా పండిన తాటికాయల్ని రెండు తీసుకున్నాను. పైన ఉన్న ఈ క్యాప్ని రిమూవ్ చేసుకోవాలి. చాలామందికి తాటికాయలతో చేసే రెసిపీస్ అందరికీ నచ్చుతాయి, కానీ ఈ పల్ప్ తీసుకోవడానికి చాలా కష్టం అనిపించి చాలామంది ఇష్టం ఉన్నా కానీ చేసుకోరు. కానీ ఈజీగా పల్ప్ని ఎలా తీసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా క్యాప్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని, మిడిల్లో ఉన్న గట్టిగా ఉంటుంది కదా, దీన్ని తీసేసుకోవాలి. చేత్తో అయినా తీసుకోవచ్చు, నేను స్పూన్తో తీసుకున్నాను. ఈ విధంగా స్పూన్తో తీసుకున్న తర్వాత పైన చేతితో పీల్ని తీసేసుకోవచ్చు. ఇది మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా పీల్ అంతా తీసేసుకోవాలి. తాటికాయలతో చేసే ఏ రెసిపీ అయినా నాకు చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ చాలా ఇష్టం, అందరికీ నచ్చుతుంది. కానీ ఈ పల్ప్ తీసుకోవడానికి కష్టంగా అనిపించి చాలామంది చేసుకోరు. కానీ నేను చెప్పిన విధంగా మీరు ఈ పల్ప్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు, తక్కువ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎన్ని తాటికాయలు అయినా కానీ మనం చాలా తక్కువ టైంలోనే తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇది అందరికీ ఇష్టమే, అందరికీ నచ్చుతుంది కూడా. దీన్ని తీసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. పీల్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క టెంకని తీసుకున్నాను. మనం రైస్ని జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడ పైన పెట్టుకొని ఈ విధంగా అంటే మనకి పల్పు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి తురుముకునే దానికంటే కూడా ఇలా జల్లెడ పైన తీసుకుంటే తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ పల్ప్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని తాటికాయలైనా మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను తక్కువ టైంలోనే చాలా ఎక్కువ పల్ప్ని కలెక్ట్ చేశాను. చూసారు కదా, తాటికాయ నుంచి చాలా ఈజీగా పల్ప్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.